రేవంత్ రెడ్డి అరెస్టుకు నిరసనగా చందుర్తి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హోలీ వేడుకలను బహిష్కరిస్తున్నట్లు మాజీ సర్పంచ్ గోటే ప్రభాకర్, గ్రామ ఎంపీటీసీ పులి సత్యం రేణుక పిలుపునిచ్చారు. చందుర్తి మండల కేంద్రంలో రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నియంత పాలన కొనసాగుతోందన్నారు. రేవంత్ రెడ్డి అరెస్టుకు నిరసనగా హోలీ వేడుకలు బహిష్కరిస్తూ నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిమానులు రేవంత్ రెడ్డి అరెస్టుకు నిరసనగా హోలీ వేడుకలు బహిష్కరించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లోళ్లపు శ్రీనివాస్, లింగంపల్లి అజయ్ కుమార్, దెబ్బటి వెంకటేష్, దారం చందు, మర్రి కృష్ణ, ఓరుగంటి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. రేపు కానీ ఎల్లుండి కానీ ఆడే హోలీ పండుగను మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన కాంగ్రెస్ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఎవరైతే మన పెద్దలు రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంటు మన తెలంగాణ ప్రభుత్వము జైలుకు పంపించడం జరిగింది. దాని సందర్భంగా మనము రేపు ఆడబోయే హోలీ పండుగను మన కాంగ్రెస్ కార్యకర్తలైతే మన కాంగ్రెస్ అభిమానులు అయితే ఎవరు కానీ మనము కాంగ్రెస్ మనం హోలీ ఆడొద్దని ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను. అందరూ కూడా కట్టుబడి ఉండి మనము ఆడాలని మనకు సంతోషం ఉంది. కానీ కావున ఏం జరుగుతుందంటే మన రేవంత్ రెడ్డి మనకు జైలు ఉన్నాడు కాబట్టి అందరికీ బాధగా ఉన్నది కాబట్టి మనం ఎవరు కానీ ఓల మీద పోయొద్దు. హోలీ మన మీద కానీ ఎవరు కానీ పోయించుకోవద్దు. పోయించినా కానీ మేము ఊకమని చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు రేవంత్ రెడ్డి గారిని అక్రమంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి చందుర్తి గ్రామశాఖకు సంబంధించినటువంటి మరి కార్యకర్తలు అందరం కూడా నిర్ణయించుకున్నటువంటి విషయం ఏంటంటే మరి మా నాయకుడే మరి జైల్లో ఉన్నప్పుడు రేపు రాబోయేటువంటి హోలీ పండుగలను మేము జరుపుకోవడంలో అర్థం లేదని భావించి మరి చందుర్తి గ్రామానికి సంబంధించినటువంటి కార్యకర్తలందరం కూడా సమిష్టిగా రేపు రాబోయేటువంటి హోలీ పండుగల్లో పాల్గొనకూడదు అనే ఒకటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి కార్యకర్తలే కాకుండా మరి పాల్గొన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా రేపు జరగబోయేటువంటి హోలీ ఉత్సవాల్లో పాల్గొనకుండా మరి నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని ఈ సందర్భంగా పిలుపునియడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో గ్రామానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ, కార్యకర్తలందరూ, మరి స్థానిక ఎంపీడీసీ పులి సత్యం రేణుక గారు కూడా మరి పాల్గొనడం జరిగింది. మరొక్కసారి చందుర్తి గ్రామానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మరి సందర్భంగా వినవిస్తున్నాం. రేపు జరగబోయేటువంటి హోలీ వేడుకల్లో ఏ కార్యకర్త కూడా పాల్గొనకూడదు. మీరు ఇతరులపై హోలీ రంగులు చల్లకూడదు. మీ పైన కూడా వేరే వాళ్ళు కూడా చల్లినప్పుడు దాన్ని మీరు తిరస్కరించాలి. మనందరం కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మరి చేపట్టి మరి ప్రభుత్వానికి వారి దృష్టికి తీసుకురావాలి.